నిద్రపోతే నిద్రపోయాడని ఎలా తెలుస్తుంది? కదలకుండా ఉండాలి. మెల్లిగా ఆపేసి, పాట ఆపేసి, కాలు ఊపడం ఆపేసి, మరి నెప్పెట్టదు కాళ్ళు, ఆపేసి పడుకున్నాడా అని అలా చూస్తారు. టక్కన తలదిప్పి ఇలా చూసి నవ్వేవాడు. అమ్మ నాయనో యశోద, ఇదేం పిల్లాన్ని కన్నావే అమ్మా, అసలు ఏం చేసినా పడుకోడు ఏమిటే అని చెప్పి అదే పనిగా జో కొట్టడం అంటే మరి వీపు మీద కొట్టేస్తారు. జో జో కమళ్ళ దళే క్షణ అంటున్నారు, కొడుతున్నారు. ఆలోచించేట ఇది ఎక్కడ ప్రారంభం రా, క్షీరసాగర మదనంలో మందర పర్వతాన్ని వీపు మీద పెట్టుకున్నప్పుడు కూడా ఇంత మంట పెట్టలేదు, ఇలా కొట్టేస్తున్నారు నన్ను, ఎందుకు కొడుతున్నారు? ఆలోచించేట అర్థమైంది. లోకములు నిదురపోవగత నిదురింప నిశుభగుడు రమణులు జోకొట్టి పాడత నిదురంగై కొను క్రియ నూర కుండె కను తెరవకయున్. ఈ లోకంలో ఉన్న వాళ్ళకు లక్షణం ఉంది, వాళ్ళు నిద్రపోతూ ఉంటారు. నేనెక్కడ నిద్రపోతాను? నేను నిద్రపోతే లోకాలు చూసేవాడెవరు? అందుకని నేను నిద్రపోను, నేను ఎప్పుడు తెలివిగా ఉంటాను. నేను నిద్రపోవట్లేదని వీళ్ళు నా వీపు మీద ఇలా కొట్టేస్తున్నారు కాబట్టి కాసేపు నిద్రపోయినట్టు కళ్ళు మూసుకుంటే వీపు మీద కొట్టకుండా పడుకోబెడతారని ఇలా మూసుకుని ఊరుకున్నట్ట. అమ్మయ్యా యశోద పడుకున్నాడే బాబు, చప్పుడు చేయకండి అని తీసుకెళ్ళి ఓ మంచం మీద పడుకోబెట్టి అటు ఇటు తలగడాలు పెట్టి గబుక్కుని దొల్లిపోతాడేమోనని ఆ తలుపు వేసేసి గట్టిగా మాట్లాడకండి బాబు, మళ్ళీ లేచాడంటే పడుకోబెట్టడం కష్టం, పనులు అవ్వట్లేదు ఇంట్లోనని గోపకాంతలందరూ వెళ్ళారు. ఆయన నిద్రపోయాడా? ఆయన ఏం నిద్రపోలేదు, సర్వజ్ఞుడై పసితనంలో ఉన్నా అలాగే ఉన్నాడంతే. పోతనగారు అన్నారు, ఇదంతా నేను ఎందుకు ఇంత వివరించాననుకుంటున్నారు? నేనేం పసిపిల్లలకి నీళ్లు పోసిన వాడిని కాను, నేను ఎప్పుడు పోయలేదు నా మనవలకు కూడా. కానీ నా మనవలకి స్నానం చేయిస్తుంటే మాత్రం బహుసంతోషంగా కృష్ణలీలా లీలాశుకుడు చెప్పినటువంటి కృష్ణకర్ణామృతం, పోతనగారి పద్యాలు ఇవన్నీ చదువుకుంటూ మురిసిపోతూ చూస్తుండేవాడిని. అది వేరు విషయం అనుకోండి. కానీ భాగవతంలో పోతనగారు దేని కొరకు ఇంత వర్ణించారంటే మీరు నిజంగా చెప్పండి, మీ అందరూ మనసులో పసిపిల్లల్ని స్నానం చేయించినటువంటి ఘట్టాన్ని అనుభవించేసి మీ అందరి ఒళ్ళు ఆ సున్నుపిండి వాసన, చీర మీద ఏదో నూనె పడిపోయిందా అన్న అనుభూతి పొందేసి ఉంటారు. అంటే మీకు తెలియకుండా మీ అందరూ చిన్ని కృష్ణుడికి రోహిణి నక్షత్రంలో నైమిషారణ్యంలో స్నానం చేయించేశారు. అది భాగవతానికి ఉన్న గొప్పతనం. మన మనసుని మనకి తెలియకుండానే తన వైపుకి లాక్కుంటాడు కృష్ణుడు. అందుకని నిరతిశయ ఆనంద ఘనము రసోవై సహా, అటువంటి పరమాత్మ అందుకు పోతనగారంత వర్ణన చేశారు. పోతనగారు అన్నారు, ఎవరా పుట్టిన పిల్లవాడు? ఏ పాములిరుగక ఏ పారుమేటికి పశులకా పరి ఇంట పాము కలిగే, ఏ జన్మయును లేక వెలయునొక్కడికి నిజాత కర్మంబులు సంభవించే, ఏ తల్లి చనుబాలు ఎన్నడిరుగని ప్రౌఢ తల్లి యశోద చనుల పాలు త్రావనిరిగే, ఏ కర్మయును లేక వెలయునొక్కడికి నిజాత కర్మంబులు సంభవించే, ఏ హాని వృద్ధుల నిరుగని బ్రహ్మంబు పొదివిటిలో వృద్ధి పొందనుందే, ఏ తపములనైన ఎలమి పండని పెంట వల్ల వీజనముల వాడపండే, ఏ చదువులనైన ఇట్టిట్టిదన రాని అర్ధమవయవములయందు అందముందే అన్నారు. ఎవరైనా ఏ పాములిరుగక ఏ పారుమేటికి పశులకా పరి ఇంట పాము కలిగే, అసలు జన్మ ఎత్తవలసిన అవసరం లేనటువంటి పరమాత్మ ఒక పశువుల కాపరి ఇంట్లో జన్మ ఎత్తాడు. అసలు ఏ కర్మ తెలియనటువంటి వాడికి జాతకర్మ చేస్తున్నారు? అమ్మా అన్నమాట తెలియని వాడు యశోద ఒళ్ళో పడుకొని యశోద యొక్క స్తన్యమును కుడిచి పాలు తాగుతున్నాడు. హాని వృద్ధి పెరగడం తరగడం అన్నవి తెలియని పరమాత్మ పెరుగుతున్నాడు రోజు రోజుకి. ఎంత తపస్సు చేసినా భూమి మీద పండని పంట గోకులంలో పండింది. ఎంత చదువుకున్నా వాడు అర్థమయ్యాడని చెప్పడం కష్టం. కానీ ఏ చదువుల చేత అర్థం కాని వాడు, ఏ చదువుకోనో చదువుకోనటువంటి వాళ్ళ ఇంట్లో చదువుకోవడానికి ఎదురుగుండా చూడడానికి అర్థమై వాళ్ళ చేతికి చిక్కాడు. ఇది కృష్ణావతారం. అంటే అంత సౌలభ్యంతో కూడుకున్నటువంటి అవతారం. పసిపిల్లవాడు చక్కగా ఉయ్యాల్లో పడుకున్నాడు, పెంచుతున్నారు ఎంతో సంతోషంగా. నందవ్రజం అంతా పెద్ద పండగ కింద ఉంది. ఇంత పండగ కింద ఉన్న రోజుల్లో కంసుని పడుపున పూతన అనేటటువంటి రాక్షసి బయలుదేరింది. బయలుదేరి పళ్ళురాని పిల్లలందరినీ కూడా సంహారం చేస్తోంది కదూ. బయలుదేరి ఆమె ఈ పిల్లల్ని వెతుక్కుంటూ ఆకాశ మార్గంలో వెడుతోంది. ఎక్కడైనా పిల్లల ఏడుపు వినపడిందా, అందమైన రూపాన్ని పొంది భూమి మీదకి దిగుతుంది. దిగి స్తన్యములలోకి విషాన్ని పెంచుకుంటుంది.
పిల్లల దగ్గరికి వెళ్లి తటాలున వాళ్ళని తీసుకుని స్తన్యం ఇస్తుంది. వాళ్ళు తెలియక కాని ఆ స్తన్యాన్ని చప్పరించారా, విషం నోట్లోకి వెళ్లి వెంటనే మరణిస్తారు. అలా అప్పటికి కొన్ని వేల మంది పిల్లల్ని చంపేసింది, చంపేసి నందవ్రజం మించి వెడుతోంది. చిన్ని కృష్ణుడు పడుకుని కనపడ్డాడు. అమ్మ ఇక్కడ ఒక పిల్లాడు దొరికాడురా అని కిందకి దిగింది, వేషం మార్చుకుంది. లక్ష్మీదేవి ఎలా ఉంటుందో అంత సౌందర్యంగా మారిపోయింది. పట్టుచీర కట్టుకుంది, పెద్ద కొప్పు వేసుకుంది, కొప్పు నిండా అరవిరిసినటువంటి మల్లెపూలు పెట్టుకుంది. ఆ మల్లెపూల యొక్క తేనె తాగడానికి వెనక తుమ్మెదలు పెద్ద రొద చేస్తూ ఆవిడ వెంట వస్తున్నాయి. పల్లెటూళ్ళల్లో ఓ లక్షణం ఉంటుంది, కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి వెడుతున్నారనుకోండి, అందులో డాబుగా ఉన్నవాళ్ళు పరమ మర్యాదతో ప్రవర్తిస్తారు. పల్లెటూళ్ళల్లో ఉండే గౌరవం వేరు, పట్టణాల్లో డాంబిక ఉంటుంది కానీ కొంత, పల్లెటూళ్ళల్లో అలా ఉండదు. పరమ సౌజన్యంతో ఉంటారు, మనం అడగక్కర్లా, వాళ్ళే అడుగుతారు, అయ్యా ఎవరి కోసం వచ్చారు, ఫలానా వారి కోసమా, ఆ రెండో సందు తిరగండి కుడి చేతి పక్క ఇల్లు అంటాడు. అరుగు మీద కూర్చున్నావు పెద్ద ఆయన, పక్క ఆయన అంటాడు, అలా చెప్తే ఎలా వెళ్ళగలరా, ఏ కుక్క అయినా మీద పడుతుందేమో, ఒరే రాముడు నువ్వు దగ్గరుండి తీసుకెళ్ళి దింపిరా అయ్యగారింట్లో అంటాడు. ఆ పిల్లాడు రండి తీసుకెళ్తాను అని గబగబా వెంట వస్తారు. పల్లెటూళ్ళల్లో ఇప్పటికీ ఆ సౌజన్యం, అందుకే వాళ్ళందరూ పూతన నడిచి వెళ్ళిపోతుంటే తెల్లబోయారు. సిరిమమ్మం బ్రతకంగ చూచుటకునై శృంగార వేషంబుతో నరుదేనోపునటంచు గోపికలు జిహ్వల్ రాక మోహించి తత్పరలై చూడల తంగిపోయి కనియన్ పర్యంక మధ్యంబునన్ బరు భస్మాల తేజు దుర్జన వధ ప్రారంభకుం డింబకుం అన్నారు పోతనగారు. అబ్బా ఏమి పద్య రచన, ఓ మహానుభావుడు పోతనగారు. తెలుగు పద్యాల్లో ఎప్పటికీ శాశ్వతంగా ఉండిపోతారు. సిరిమమ్మం బ్రతకంగా చూచుటకునై, ఆ లక్ష్మీదేవి మాకు కనపడాలని ఈ వేషంతో వచ్చిందేమో అనుకుంటున్నారు పాపం అమాయకులు గోపాల బాలు ఆ గోపకాంతలు. సిరిమమ్మం బ్రతకంగా చూచుటకునై శృంగార వేషంబుతో నరుదేనోపునటంచు గోపికలు జిహ్వల్ రాక మోహించి తత్పరలై చూడలతంగిపోయి కనియన్ పర్యంక మధ్యంబునన్. ఆమె గబగబగబా వెళ్ళింది ఆ నందుడి ఇంట్లోకి వెళ్ళింది. పర్యంక మధ్యంబునన్ ఓ మంచం వేసి దాని మీద పడుకోబెట్టారు కృష్ణ పరమాత్మని. పర్యంక మధ్యంబునన్ బరు భస్మానల తేజు, నివురు కప్పిన నిప్పులా ఉన్నాడు, ఏమీ తెలియకుండా పసిపిల్లాళ్ళ ఉన్నాడు. బరు భస్మానల తేజు దుర్జన వధ ప్రారంభకున్ ఢింబకున్, దుర్జన వధకి ఇహ బోణి కొడుతున్నాడు. ప్రారంభం కన్నులు తెరవని కడుచిన్ని పాపడై దానవి చనుబాలు త్రవి చంపే అంటే పూతనా సంహారంతో మొదలు. రామాయణంలో రాముడిగా తాటకా సంహారంతో మొదలు, శ్రీకృష్ణ పరమాత్మగా పూతనా సంహారంతో మొదలు. మా స్వామికి స్త్రీ హత్య అచ్చొచ్చిందో ఏమో, ముందు ఆడరాక్షసుని చంపి మొదలు పెడతారు కాబట్టి ఆ పూతనా సంహార ప్రక్రియతో మొదలు. అందుకని ఆ దుర్జనవధ ప్రారంభకున్ ఢింబకున్ వెళ్ళి చూసింది. ఎంత రాక్షసైనా భగవంతుని యొక్క రూపం చూసేటప్పటికీ మురిసిపోయింది. పసిపిల్లాడి రూపంలో ఉన్న ఆయన అందం అలా ఉంటుంది. ఆయన అందాన్ని చూసి తెల్లబోయింది. నా చనుబా లొకగుక్కెడు ఓ చిన్ని కుమార త్రాగుమొయ్యనపి దపన్ నీ చెల్లువ మెరుగవచ్చును నా చెల్లువము సఫల మగును నలినదలాక్ష అంది. అబ్బా పిల్లడా ఎంత బాగున్నావురా, ఇంత అందంగా నువ్వున్నావు, నేను ఇంత అందంగా వేషం కట్టా, ఎందుకు వచ్చానో తెలుసా ఇంత అందంగా, ఒక్క రెండు గుక్కలు పాలు తాగు నా స్తన్యంలోంచి తెలుస్తుంది ఎందుకు వచ్చాను, ఇంత అందంగా ఉన్నావే. అలాంటి వాడివి నోటి వెంట నురగలొచ్చి నల్లగా అయిపోయి స్తంభించిపోయి ప్రాణం వదిలేస్తావు. అప్పుడు కదు నా అందానికి సార్థక్యత, అప్పుడు కదు నీ కట్టిన వేషానికి విలువ, దా రెండు గుక్కలు పాలిస్తాను తాగు అంది. ఆయన ఆ లోకేశ్వరుడా చరాచర విభుండా బాల గోపాలుడా బాలధ్వంసిని గొంతు గంటిడి వెసన్ బాలెంత చందంబునన్ పాలిండన్ విషమూని వచ్చుట మదించింతించి లోనవ్వుచున్ కాలంగేల గదల్పరాణి కరణిన్ కన్మోక్షి గుర్పెట్టుచున్. అసలు శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం చేశారు పోతనగారు. వీటికి వ్యాఖ్యానం ఏమిటి, ఆ పద్యాలు చదివేస్తే చాలు. ఆ లోకేశ్వరుడా చరాచర విభుండా బాల గోపాలుడా బాలధ్వంసిని గొంతు గంటిడి వెసన్ బాలెంత చందంబునన్. ఆయనెవరు, పసిపిల్లాళ్ళ పడుకున్నాడు కానీ
లోకేశ్వరుడు, చరాచర విహుడు, ఆబాల గోపాలుడు, ఆయన తన కాలు తన చెయ్యి తాను కదపలేని వాడిలా పడుకున్నాడు. కానీ ఆయనకి తెలుసు వచ్చింది ఎవరు, పూతన. ఎందుకు వచ్చింది? తనని చంపడానికి వచ్చింది. ఎలా చంపాలనుకుంటోంది? పాలిండ్లన్ విషమూని వచ్చుట మదించింతించి లోనవ్వచున్. ఓహో, పాలిండ్లలో విషాన్ని పెట్టుకుని వచ్చావా, నన్ను చంపుదాం అనుకుంటున్నావా? లోనవ్వచున్. పసిపిల్లలు పడుకుని నిద్రపోతూ నిద్రపోతూ అకస్మాత్తుగా అంటారు, ఎందుకు అలా నవ్వాడు అని. పిల్లలు గత జన్మలలో ఏవో స్మరణలు చూడు ఉండుండి ఏమిటో ఎలా నవ్వుకుంటాడో అంటారు. నిజంగా అది ఏదో మెరుపు మెరిసినట్టు ఎంత అందంగా ఉంటుందో. వాళ్ళు నిద్రపోతూ నిద్రపోతూ ఏమిటో చటుక్కు నవ్వుతారు, చిన్న నవ్వు. ఏమిటో అలా తెలియనట్టు చూస్తారు మీ అందరూ చూసిన వాళ్ళే. కాబట్టి లోనవ్వుచున్ ఆ చిన్ని కృష్ణుడు ఏమీ తెలియని వాళ్ళే ఓ చిన్న నవ్వు నవ్వుకుంటూ పడుకున్నాడు. ఆవిడ ఆ పిల్లవాడిని సంహరించాలని గబగబా తీసుకుని కింద కూర్చుని ఒళ్ళో పడుకోబెట్టుకుని పోకముడి విప్పి స్తన్యాన్ని ఆయన నోట్లో పెడుతోంది. పెడుతుంటే చూశారు, దూరంగా కూర్చున్నారు యశోద రోహిణి, పరుగు పరుగున వచ్చారు. ఎవరమ్మా నువ్వు, ఎక్కడి నుంచో వచ్చావు? అదేమిటి, మా పిల్లవాడికి నువ్వు పాలిస్తున్నావు? నువ్వివ్వక్కర్లేదు, నా పిల్లవాడికి నేను పాలిచ్చుకుంటాను, వదులు వదులు అంటోంది. అంటున్నా వినకుండా ఆ పిల్లవాడిని ఒళ్ళో పడుకోబెట్టుకుని కొంచెం ఇలా ఎత్తుకెత్తాలి కదా, మరి ఎత్తి ఆ పిల్లవాడు నిద్రపోతున్నవాడి నోట్లో బలవంతంగా స్తన్యం ఉంచి పాలిచ్చే ప్రయత్నం చేసింది. ఆ చిన్ని కృష్ణుడు ఏదో తల్లి ఎక్కడికో వెళ్ళాలి, పిల్లాడికి కాసిన పాలు పట్టించి తీసుకెళ్ళిపోతానని చెప్పి పాలిచ్చే ప్రయత్నం చేస్తే వాడేం నిద్రలో అంత గబుక్కుని లేవడం పెద్దవాళ్ళల్లా. పోతనగారు అబ్బబ్బా ఏమనుభవించారో మహాత్ముడు. మేల్కొన్న తెరగున మెల్లన కరువిచ్చి క్రీగంట చూచు చుగిదిసి నీల్గి ఆవులించుచు చేతులకసమ్మున దాల్చి ఒదిగిలియా కొన్న యోజనూది బిగిచన్ను కవకేళక బళ్ళించి పీడించి గుక్క గుక్కకు గుటుకు గుటుకు మనుచు ఒక రెండు గుక్కలను విధ ప్రాణముల సైతము మేనిలో సత్వమెల్ల త్రావెనదియును గుండెలు తల్లడిల్ల జిమ్మ తిరుగుచునిల ఒక శిరుమవాల ఇతర బాలుల క్రియ వాడవివు కాదు చన్ను విడువుము విడువుము చాలుననుచు. ఆ చిన్ని కృష్ణుణ్ణి ఒళ్ళో పడుకోబెట్టుకుని స్తన్యం ఇవ్వబోతే మేల్కొన్న తెరగున మెల్లన కనువిచ్చి క్రీగంట చూచుచుగిదిసి నీల్గి. ఆయన ఏదో బలవంతంగా నిద్రలేస్తున్న వాళ్ళ, ఎంతో కష్టపడి రెప్పలెత్తుతున్న వాళ్ళ, ఇలా పైకెత్తి మళ్ళీ ఇలా కళ్ళు మూసుకుని ఇలా కనురెప్పలు విప్పి గిదిసి నీల్గి ఆవులించుచు చేతుల కసంబున జాచి ఓ పెద్ద ఆవలింతో ఇలా బోసినోరు తెరిచి ఆవలించి ఆ రెండు చేతులు చిన్ని చేతులు ఇలా వెనక్కి పెట్టి ఇలా ఒళ్ళు విరుచుకుని ఓసారి ఇలా అని ఓసారి ఇలా అని ఇటు అటు దొల్లినట్టుగా అయ్యి గిదిసి నీల్గి. అప్పుడు బిగిచన్ను కవ్వకే లకబళించి పీడించి ఆ చిన్ని చెయ్యి తీసుకెళ్ళి ఆమె యొక్క స్తన్యం మీద వేసి నోట్లో పెట్టుకుని ఏదో పాలు తాగుతున్న వాళ్ళ గుటుక్కు వాళ్ళ గుటుక్కు వాళ్ళ గుటుక్కు వాళ్ళ గుటుక్కు వాళ్ళ గుటుక్కున ఆ పాలు తాగుతున్నప్పుడు చిన్ని చప్పుడు చేస్తూ తాగుతారు. గుక్క గుక్కకు గుటుకు గుటుకు మనుచు, ఎంత వినపడిందో పోతనగారికి పద్యరచనలో. గుక్క గుక్కకు గుటుకు గుటుకు మనుచు ఒక రెండు గుక్కలను విధ ప్రాణముల సైతము మేనిలో సత్వమెల్ల త్రావెనదియును గుండెలు తల్లడిల్ల. ఒక్క రెండు గుక్కల్లో దాని పాలు దాని ప్రాణాలు కూడా లాగిబారేశాడు. త్రావెనదియును గుండెలు తల్లడిల్ల జిమ్మ తిరుగుచునిలు ఒక శిరమువాల తల తిరిగిపోయి ఇలా నిలబడలేక ఇలా తలపడిపోయి శిరమువాల ఇతర బాలుల క్రియ వాడవివు కాదు. అయ్యబాబో ఇంతమంది పిల్లల్ని చంపాను కానీ నువ్వేమిట్రో, నా స్తన్యం దాగుతూ ప్రాణాలు దాగేస్తున్నావు, చన్ను విడువుము విడువుము చాలు నన్ను చూ, వదిలిపెట్రా నా స్తనాన్ని వదిలిపెట్రా వదిలిపెట్రా అని ఆవిడ ఏడుస్తోంది. పట్టి విడువరాదు నా చేయి, పట్టుకుంటే వదులుతాడు ఆయన. ఆయన రెండు గుక్కల్లో తాగేశాడు. తాగేయగానే ఆవిడ ఒకటిన్నర యోజనముల దూరం ఉన్నటువంటి చెట్లు నుగ్గైపోయాయిట. 7 క్రోసులంటే 13 కిలోమీటర్ల దూరం పడింది ఆవిడ శరీరం. ప్రాణం పోతే నిజస్వరూపం వచ్చేస్తుంది. దారుణ లంగల దంతదండంబులు నగగహ్వరము బోలు నాసికయును
గండశైలాకృతి కలకుచ యుగమును విరిచితూ రెడు పల్ల వెంట్రుకలును చీకటి నూతుల జనయు నేత్రంబులు పెనుదిబ్బ పోలెడు పెద్ద పిరుదు జాగుకట్టల బోలు చరణోరుహస్తంబు అంకిన చెరువుతో నెనయు కడుపు కలిగి షట్క్రోశ దీర్ఘమైక దిశ చూడ భయతమగుదాని కళేబరము చూచి గోప గోపీజనంబులు గుమికూడి బెగడుచుండిరి మనమున బెదరు కదిరి. ఎంత దూరం పడిపోయిందంటే 13 కిలోమీటర్ల దూరం శరీరం పడితే దారుణ లాంగల దంతదండంబులు నగగహ్వరము బోలు నాసికయును. పెద్ద పర్వతానికి ఉన్నటువంటి గుహలు ఎలా ఉంటాయో ముక్కు రంధ్రాలు అలా ఉన్నాయి.